नमस्ते वेलकम टू आदान नेनु मुरली केटीआर कांग्रेस मंत्री की संबंधी कोंडा सुरेखा की संबंधी नोटिस जरिगिंदी गतंलो चोटु चेसुकुन्नटुवंटि रप्चर चेसिनटुवंटि विवादास्पदमैनटुवंटि कामेंट्स की संबंधी न्यायस्थानानिकि వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. పరువు నష్టం దావా వేశారు. సరే ఎంత కోర్టు చేశారు ఏంటనే సంగతి పక్కన పెడితే తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోండి. వేరెవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ నేత మీద అయినా సరే ఆధారరహిత విమర్శలు చేయాలి అన్నా, కామెంట్స్ చేయాలి అన్నా కానీ ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు చాలా తలెత్తుతాయి. ప్రజలు కూడా ఇమ్మీడియట్గా వీటిని నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆధారరహిత విమర్శలకు సంబంధించి ఇమ్మీడియట్గా చెడు తొందరగా ప్రజల్లోకి వెళుతుంది. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినా కానీ ప్రజల్లో అది బాగా నాటుకొని పోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల, ఇలాంటి కామెంట్స్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేటీఆర్ కోరినటువంటి పరిస్థితి ఉంది. సాక్షులుగా దాసో శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాలకసుమన్ మరొక ఇద్దరు ముగ్గురు పేర్లను కూడా వారు చేరుస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది పరువు నష్టం దావాకి సంబంధించి. అయితే రాజకీయంగా అలాగే వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని వైపుల నుంచి వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు మూకుమ్మడిగా కష్టాలు కాంగ్రెస్ పార్టీని కొండా సురేఖ రూపంలో చుట్టుముట్టాయనేటువంటి విమర్శలు చూద్దాం. ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది ఇదే అంశానికి సంబంధించి మనతో మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శివకుమార్లాల్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే క్యాంపెయిన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ వారు లైవ్లో ఉన్నారు. అలాగే అందే సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కర్ణ అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శివకుమార్ గారు నమస్తే. శివకుమార్ మొన్న నాగార్జున, నేడు కేటీఆర్, అలాగే రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు, ఈ విషయం ఇప్పుడప్పుడే సమస్య పోయేలా లేదు, మరికొంతకాలం న్యాయ విచారణ జరిగినన్ని నాళ్ళు, అంటే అది సంవత్సరం జరిగినా 2 సంవత్సరాలు జరిగినా నిదానంగా పార్టీకి సంబంధించి డ్యామేజ్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అంటే ఒక స్టేట్కి పరిమితమైనటువంటి కామెంట్స్గా ఇది లేదు, యావత్ దేశంలో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్టర్స్ కావచ్చు, ఆయా ఇండస్ట్రీల్లో ఒక ప్రశ్న ఏదైనా మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కఠినమైనటువంటి ప్రశ్నలు కూడా ఎదుర్కొంటున్నారు. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయనేటువంటి కామెంట్స్, ఇది ఎటు దారి తీస్తుందంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఒక అంచనాకు వచ్చిందా, లేకపోతే డ్యామేజ్ ఈ రేంజ్లోనే ఉంటుంది, లేకపోతే ఇప్పటివరకే ఉంటుంది, జనం మర్చిపోతారా అనేటువంటి ఒక యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందా, ఎలా చూడాలి? ముందుగా ఆదాన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పుడు గతంలో కొండా సురేఖ గారు ఏదైతే అభ్యోగం చేసిండ్రో దాని మీద ప్యూర్లీ అటు ఫిలిం ఇండస్ట్రీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ దానికి నిజంగా కూడా బాధ్యులు కారు. ఎందుకంటే ఇది కొండా సురేఖ గారిని కేటీఆర్ అనుచరులు లేకపోతే కేటీఆర్ కేడీ మీడియా ఏదైతే కొండా సురేఖ గారి మీద ఏదైతే అభియోగం చేసిండ్రు, ఏదైతే ఆ నూలుపోగు విషయంలో రఘునందన్ రావు గారు వెళ్ళి అక్క అని చెప్పి అది వేయడంతో ఇది చేసిండ్రు అని చెప్పి కొండా సురేఖ గారు స్పష్టంగా కేటీఆర్నే ఆమె టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే షీఈ్ నో వాట్ కేటీఆర్ పాస్ట్ 10 ఇయర్స్, అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 మాసాలకు ముందు కొండా సురేఖ గారు ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆమెకు ఆ పార్టీలో ఏం జరిగింది, కేటీఆర్ ఎటువంటి విషయం అనేది అది కేటీఆర్ కి అటు కొండా సురేఖ గారికి అది సబ్జెక్ట్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ లో రఘునందన్ రావు గారి సబ్జెక్ట్, కొండా సురేఖ గారి సబ్జెక్ట్ లో ఇట్లా పోస్టింగ్స్ పెడుతున్నారు, ఇది తప్పు అనేది ఖచ్చితంగా కొండా సురేఖ గారు ఆమె మనోభావానికి గురి అయ్యారు. ఇంకోటి ఏమంటే ఆమె కొంచెం బాధ కూడా పడినరు, వయసుకు కూడా నిమిత్తం లేదు. రఘునందన్ రావు గారు నన్ను అక్క అని సంబోధించినప్పటికి కూడా కేటీఆర్ మీడియా ఇట్లా చేయడం తప్పు అనేది చెప్పడం జరిగింది. దాంతో హరీష్ రావు స్పందించి ఎవరైనా సరే ఇట్లా చేయడం తప్పు, మంచిది కాదు అనడం జరిగింది. ఇక్కడికి వస్తే కేటీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా ఈ మీడియాకి కానీ యూట్యూబ్ ఛానళ్ళకి కానీ లేకపోతే ఆ వచ్చిన దానికి నేను సంబంధం ఎక్కడ లేను అని ఈ రోజు కూడా చెప్తలేడు.
అక్కడ ఆవిడకి కానీ మిగతా వాళ్ళకందరికి కూడా కేటీఆర్ మీదనే అనుమానం ఉంది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ అండర్లో ఒక 3-4 యూట్యూబ్ ఛానళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసే ఏదైతే పాలన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక అబద్ధాలు సృష్టించడం మొదలు పెట్టేసిండ్రు. ఆల్రెడీ అది ప్రభుత్వం వచ్చిన 3-4 పార్టీకి సంబంధం లేదంటూనే శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటూనే కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ మీ మాటల్లోనే అది తెలిసిపోతుంది క్లియర్ కట్గా. అంటే ఎస్ చేశారు, అది ఒకవేళ సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, అపహాస్యం చేస్తూ మాట్లాడారు, ఎస్ అనుకుందాం, అది ఖండించేటువంటి అంశం. దాన్ని ఏ విధంగా ఖండించాలి? తిరిగి అటువంటి రిలేటెడ్ పోస్టులను పెట్టడమో లేకపోతే ఇతరత్రయమో కానీ ఉన్నత స్థాయి ఉన్నతమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక కుటుంబాన్ని ఆపాదిస్తూ, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని ఆపాదిస్తూ కూడా ఒక మంత్రి స్థాయిలో ఉంటూ బాహాటంగా ఇదిగో ఆధారాలను చూపించి మాట్లాడితే అది రాజకీయంగా సినిమా ఇండస్ట్రీతో రిలేటెడ్ అయింది కాబట్టి ఒక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మూవ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థిస్తున్నట్లుగానే క్లియర్ కట్గా కూడా కనపడుతుంది. ఆ కోణంలో చూడకూడదా అసలు దీన్ని? ఇప్పుడు ఎందుకంటే నేను ఆ విషయం ఎందుకు నేను దీన్ని వాళ్ళ ఇద్దరిని వ్యక్తిగతంగా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఆల్రెడీ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వచ్చి ఇది ఇక్కడికే వదిలేయండి, ఆల్రెడీ కొండా సురేఖ గారు నా మాట వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం జరిగింది అనేది కూడా పిసిసి అధ్యక్షునిగా ఆయన చెప్పడం జరిగింది. మాట అన్న తర్వాత నేను దానికి కట్టుబడి ఉన్నాను, కట్టుబడి ఉన్నాను, ఇదంతా కూడా వాస్తవం అని చెప్పారు కదా వారు, అది కూడా అదే యాంగిల్లో చూడాలంటే. నేను ఏమంటున్నా మురళి గారు, ఒకవేళ ఆ విషయంకి వస్తే కేటీఆర్ కూడా బేషరతుగా మరి కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాలి కదా. ఈ రోజు కూడా హరీష్ రావుకి సంబంధం లేని హరీష్ రావు చెప్పినప్పుడు కొండా సురేఖకి కేటీఆర్ క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? అవును, మా నాకు సంబంధం లేదు దీంట్లో, ఒప్పుకోవడం లేదు. ఈరోజు పర్సనల్ గా పోయి కోర్టులో కేసేస్తా అంటాడు, పరువు నష్టం దావా వేస్తా అంటాడు. మొత్తానికి పొద్దున్నలేస్తే కాంగ్రెస్ పార్టీ మీదనే ఆయన విమర్శలు చేస్తాడు. ముందు 10 సంవత్సరాలలో వాళ్ళు దాచుకుంది దోచుకుంది, ఈరోజు ఫామ్ హౌస్ లో కల్చర్ తీసుకొచ్చిందే కేటీఆర్ కాదా? లేకపోతే చెరువులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి సంబంధితులకు అంతా ఇచ్చింది కేటీఆర్ కాదా? మొత్తానికి న్యాయస్థానాలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా శివకుమార్ గారు? న్యాయస్థానాలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా? కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని, కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఒకవేళ నమ్మినట్టయితే, ఇదిగో కొండా సురేఖ కామెంట్ చేసింది, అది క్లియర్ కట్ ప్రూఫ్ పెట్టేశారు కోర్టులో. కేటీఆర్ ఎందుకు క్షమాపణలు చెప్పట్లేదు అనే దానికి ఒక ప్రూఫ్ చూపించి ఎస్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి, దీని మీద మేము కోరుతున్నాము అని క్లియర్ కట్గా చెప్తే సరిపోయేది. నా అధికారిక పేజ్ కాదు అని హరీష్ రావు క్లియర్ కట్గా కూడా చెప్పిన తర్వాత ఒకవేళ అలాగని మీరు భావిస్తే నా అభిమానులు లేకపోతే ఎవరో ఒకళ్ళు పెట్టుకుని ఉంటారు, సో ఒకవేళ అది నా అధికారిక పేజ్ అని మీరు భావిస్తే, ప్రూఫ్ కూడా ఉంది నా అధికారిక పేజ్ కాదు అని, అది భావిస్తే మాత్రం డెఫినెట్గా నేను సారీ చెప్తూ ఉన్నాను, ఒకవేళ హర్ట్ అయితే చేస్తే అనేటువంటి మాట కూడా చెప్పారు. కేటీఆర్ డెఫినెట్గా రావాలి, క్షమాపణలు చెప్పాలి అని అంటే సురేఖ చేసినటువంటి లాగా లేకపోతే ఇతరత్ర ఎస్ కేటీఆర్ అఫీషియల్ పేజీలో కూడా ఒకవేళ చేస్తే అప్పుడు క్షమాపణలు కోరితే కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా ఉండేది. ఆ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించచ్చు కదా. న్యాయస్థానం చూసేది కొండా సురేఖ చేసినటువంటి కామెంట్సే కనపడుతున్నాయి తప్ప, అంతకుముందు కొండా సురేఖ మీద ఒకవేళ జరిగి అది కూడా ఖండించేటువంటి అంశమే, మహిళ మీద, మహిళా మంత్రి మీద, మహిళా ఎమ్మెల్యే మీద అటువంటి కామెంట్స్ చేయడం అనేది తప్పదు. ఎవరు పెట్టారనేది చట్టం చూసుకుంటుంది, కానీ ఒకవేళ పర్టికులర్గా వీరే పెట్టారంటే ఆధారాలు చూపించి మీరు కూడా కోర్టుకు వెళ్ళచ్చు కదా. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగుతుందని బీఆర్ఎస్ కూడా అడుగుతుంది, అలా చూడకూడదు. అక్కడ ఆల్రెడీ కొండా సురేఖ గారికి నేను అదే చెప్పాను మీకు, కొండా సురేఖ గారు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్ కి పోయినారు. అప్పుడు ఆవిడకి అక్కడ ఏం జరిగింది, కేటీఆర్ మనస్తత్వం ఏంటి, మెంటాలిటీ ఏంది, హౌ ఈస్ బిహేవింగ్ అనేది ఆమెకి బాగా తెలుసు కాబట్టి ఆమె ఖచ్చితంగా కేటీఆర్ మీదనే ఆరోపణ చేస్తుంది. కేటీఆర్ దాని మీద ముందు కొండా సురేఖ గారు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఆయన ఫస్ట్ జవాబుదారుడు. ఆ జవాబు ఇవ్వకుండా తప్పించుకొని నేను డిఫమేషన్ వేస్తా, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉండి నడిపిస్తుంది, ఒక వ్యక్తిగతంగా ఒక మహిళ అంటే వేరే దగ్గరకు వస్తేనేమో ఒక మహిళని మహిళ అంటున్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న మంత్రిని మహిళ లాగా చూడడం లేదా? ఎదుటి వాళ్ళందరూ కూడా ఎవరన్నా ఉండని వాళ్ళు, ఎందుకంటే ఈమె ఈవిడ కూడా మహిళనే కదా. ఇప్పుడు ఈమెను కూడా ఈమె మనోభావాలు దెబ్బలు తినే కదా. ఇప్పుడు ఆమె మొత్తానికి ఆవేదానికి అదే అంటున్నారు గారు, ఆవిడ ఒకవేళ హర్ట్ అయితే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు ఆవిడ చెప్పినట్లుగా. ఇప్పుడు ఎస్ కేటీఆర్కి కొండా సురేఖకి మధ్య విషయం అయితే రాజకీయ పరమైనటువంటి విమర్శలు అయితే ఎవరు కూడా ఈ స్థాయిలో అనేవారు కాదు, కానీ అక్కడ పర్టికులర్గా ఒక ఉన్నత వర్గాన్ని
డివోర్స్ తీసుకొని ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నటువంటి ఒక ఇద్దరికి సంబంధించి ఆ కుటుంబ పెద్దకి సంబంధించి రిలేటెడ్గా మాట్లాడినటువంటి మాటలు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం కూడా రియాక్ట్ అయింది కాబట్టి పొలిటికల్ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. దేశవ్యాప్తంగా అందరూ వచ్చి ఖండించారు అని అంటే కాంగ్రెస్ పార్టీకి మరక కాదా? కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ఇప్పటికీ కూడా చేపట్టలేదు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. అంటే సత్యం గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత, శివ గారు ప్లీజ్ సత్యం గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఎస్ 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 సత్యం గారు నమస్తే. నమస్తే అండి. పార్టీలు కనీసం కూడా ఆలోచించట్లేదు. ఎస్ విమర్శల సంగతి పక్కన పెడతారు. రాజకీయ పరమైనటువంటి విమర్శలు తారాస్థాయికి చేరిపోయి వ్యక్తిగత దూషణలు ఇతరత్ర అన్నిటికీ పోయినటువంటి పరిస్థితి. ఆధారాలు లేకుండా ఒక కుటుంబాన్ని, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నతమైన కుటుంబాన్ని యాడ్ చేస్తూ కూడా చేసినటువంటి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ మంత్రిగా, సరే ఇప్పుడు నిన్న మొన్న ఎన్నికయ్యి మంత్రిగా చేశారంటే అనుకోవచ్చు, ఆవిడ ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతుంది అని కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు లేరంటే ఎలా చూడాలి దీన్ని అని చాలా వరకు వస్తున్నటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ మోడర్న్ పాలిటిక్స్ డీజనరేట్ అయినాయి, రాజకీయ నాయకులు డిగ్రేడ్ అయ్యారు. మనం ఒక 3 దశాబ్దాల కింద జయపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఓంకార్ లాంటి ఆనాటి ఇంకా ముందు తరానికి మనం పోలేం కానీ, ఎన్జీ రంగ, సుందరయ్య ఆ తరాన్ని పోలేం కానీ రెండవ తరంలో కూడా ఈ స్థాయిలో దిగజారలేదు. వాళ్ళు ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విషయాలు చర్చకు రాలేదు. ఇప్పుడు నాయకులు డిగ్రేడ్ అయ్యారు, పాలిటిక్స్ డీజనరేట్ అయినాయి. కాబట్టి ఇది నువ్వు ఏ రాష్ట్ర పక్కన ఆంధ్రాలో చూసినా ఇంతకన్నా అధ్వానంగా ఉన్నాయి గత 5 ఏళ్ళుగా. ఇప్పుడు తెలంగాణలో కూడా అధ్వానంగా మారుతున్నాయి. ఇది ఒక అంశం. రెండవది, ఇప్పుడు ఒకటే ఏమిటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా దాడి చేయించారు కొండాసిరేఖ మీద. కొండాసిరేఖ ప్రత్యక్షంగా దాడి చేసింది, ఇది డిఫరెన్స్. ఎందుకంటే హరీష్ రావు నాది సైట్ కాదంటాడు, కేటీఆర్ నాది సైట్ కాదంటారు, మరి ఎవరు చేసినట్టు కొండాసిరేఖ మీద అంత పాగ ఎందుకు ఉంటుంది? షాది ముబారక్ అని అనే అంత ఎంత తప్పది? కాబట్టి ఒక పెద్ద మనిషిని, మహిళని, మంత్రిని ఆ స్థాయిలో షాది ముబారక్ అని పెట్టిన తర్వాత చాలా దిగజారినట్టు. కానీ వాళ్ళ మా సైట్స్ కావని అదరగొడితే కొడితే ఎవరైనా నమ్ముతారా? కేటీఆర్ నా సైట్ కాదు, హరీష్ రావు నా సైట్ కాదంటే నమ్మంటే ఎవరు నమ్మరు? ఇవాళ మీరు క్వశ్చనీర్ పంపండి, 99% మంది నమ్మరు. వాటితోటి మాకు సంబంధం లేదని చెప్తే, ఒకవేళ న్యాయస్థానానికి పోయి చెప్పడానికి పనికి వస్తే కానీ ప్రజల్ని మాత్రం నమ్మించలేరు, మాకు సంబంధం లేదని. ఇది మొదటి అంశం. తర్వాత రెండో అంశం, కొండాసురేఖ కేటీఆర్ని టార్గెట్ చేయడానికి మరొక అమ్మాయిని చర్చలోకి తేవటం అనేది సురేఖని చర్చలోకి తెస్తే ఎంత తప్పో అంతకన్నా ఎక్కువ తప్పు. కాబట్టి ఆ సమంత మీద అలా కామెంట్ చేయకుండా ఉండాల్సి ఉండే. కానీ సమంతం ముంచడం తీసుకొస్తే కేటీఆర్ ఇంకెక్కువ డ్యామేజ్ అవుతారనే ఉద్దేశంతో ఆవిడ ఆ పొరపాటు చేసింది. అయితే అసలు కొంచెం ఆలోచిస్తే కొండాసురేఖ మాట్లాడినటువంటి అన్ని గత 2 ఏళ్లుగా యూట్యూబ్లలో ఉంటున్నాయి, యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి సురేఖ మాట్లాడే పాత విషయాలే, కానీ పాత విషయాలు యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు లేని వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ రాలే. మంత్రి మాట్లాడటం, ఒక పొలిటికల్ పార్టీ తరమైన మాట్లాడటం, తర్వాత ఈ పేరు మీద కార్నర్ చేయొచ్చు కాంగ్రెస్ అని అనుకోవటం, ఇవన్నీ అవకాశాలు దొరికినాయి. కాబట్టి ఆ ముందు చేసిన తప్పైనా వెనక చేసిన తప్పైనా ఈ వ్యక్తిగత తగాదాలు ఇప్పుడు 4 రోజులు సంది వీటి మీద డిబేట్ జరుగుతుంది, వీటి మీద చర్చ జరుగుతుంది, పేపర్లు వీటి మీద నిండిపోతున్నాయి. ప్రజలకు వచ్చింది ఏమన్నా ఉందంటే 0. ప్రజా సమస్యలు, పైగా ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి టైం అంతా ఈ వీళ్ళ తగాద మీద బిగ్గేస్తుంది. వీళ్ళ తగాద ఇప్పుడు వాళ్ళకి సమస్యలు కూడా మర్చిపోయి ప్రజల డైవర్షన్ అంటే ఈ వైపే మళ్తుంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ అయినా, ఏ మహిళ అయినా, ఇప్పుడు ఒకటి గుర్తించాలి మనం, ఒక ప్రకృతిలో డైనమిక్స్ ఎట్లయితే ఉంటాయో మారుతూ, సమాజం అనేది చలన పరిస్థితులకు గురవుతుంది, నిరంతరం మారుతూ ఉంటాయి. ఈ మారుతున్నప్పుడు తుఫాన్లు వస్తే చెట్లు ఇరిగిపోయినట్టుగా, గాలి వస్తే పొలాలు ఇరిగిపోయినట్టుగా, లేకపోతే మరొక దాని వల్ల భూకంపం వస్తే కూలినట్టుగా, ఎట్లయితే ప్రకృతి ప్రకోపిస్తే ఎట్లా రాజధాని జరుగుతాయో వ్యక్తిగత జీవితాలు కూడా ఈ డైనమిక్స్లో అనేకమైనటువంటి చలన పరిస్థితికి లోనైతాయి, వేడాకులు అవుతాయి, లేదా ఇంకోటి అవుతాయి
ఇవన్నీ కూడా చర్చకు తీసుకొస్తే మరో వ్యక్తికి ఏమన్నా లేదా మరో పార్టీకి ఏమైనా లేదా మరొక సమాజానికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి ఇటువంటి చర్చే కరెక్ట్ కాదు. ఇటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వ్యక్తుల జీవితాల మీద కామెంట్ చేయటం, పోస్టింగ్లు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయ నాయకులు పాటించాల్సినటువంటి లిమిట్స్ ఉన్నాయి. రెండోది, అసలు ఇవాళ సోషల్ మీడియా కూడా డెమోక్రటిక్ సెటప్లో ఒక గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే కొన్ని ఛానల్స్, ఏదో చిన్న చిన్న ఛానల్స్ మిగిలినవి తప్ప పెద్ద ఛానల్స్ అన్నీ కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాటిల్లో ప్రజాభిప్రాయం స్పందించదు, ప్రజాభిప్రాయం అక్కడ రియాక్ట్ కాదు, అక్కడ అక్కడ ప్రతిఫలించదు. మాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజాభిప్రాయాలు చెప్పుకునే అవకాశం వచ్చింది. అంత మంచి అవకాశాన్ని వ్యక్తిగత జీవితాల మీద దాడి చేసి, వ్యక్తిగత జీవితాల చర్చకు తెచ్చి ఆ సోషల్ మీడియాకు విలువ లేకుండా చేసుకుంటున్నారు. తర్వాత సోషల్ మీడియా అనేటువంటి పార్టీ యూనిట్స్ స్థాపించి, పార్టీ అఫిలియేషన్ యూనిట్స్ స్థాపించి ఎదురు పార్టీ మీద పుకార్లు లేపటం, ఎదుటి పార్టీ వ్యక్తుల మీద పుకార్లు లేపటం, ఇట్లా మ్యూచువల్ డ్యామేజ్ చేసుకోవడానికి ఇవాళ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దాని మీద రిస్ట్రిక్షన్స్ తేవడానికి ప్రయత్నం చేస్తుంది. దాని మీద రిస్ట్రిక్షన్ చేస్తే ఎవరికి నష్టం? డెమోక్రసీకి నష్టం, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పేలకు నష్టం, కింది తరగతుల వాళ్ళకు నష్టం. కింది తరగతుల వాళ్ళకు పైన ఉన్నటువంటి ఛానల్స్లో చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి కింది తరగతుల ప్రజలకు, సామాన్యులకు నష్టం. అందుకని ఇదంతా ఎడిపోతుందంటే చివరికి మొత్తం సోషల్ మీడియాకు నష్టం, డెమోక్రసీకి నష్టం. కూడా సత్యం గారు, ఒక నిమిషం, అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఉన్నటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపుతోంది సంక్షేమ పథకాల అమలులో ఫెయిల్ అయిపోయింది, హైడ్రా రూపంలో సామాన్యులు ఏ విధంగా బాధపడుతున్నారు, కాంట్రాక్టర్లు సేఫ్ సైడ్లో ఉన్నారు, లేకపోతే ఇతరత్ర కబ్జా చేసి దాన్ని రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా సేఫ్ సైడ్లో ఉన్నారు, కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళే విక్టిమ్స్ అయిపోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు కొండ కామెంట్స్. ఈ మూడు అంశాల్లో కూడా ప్రభుత్వం డ్యామేజ్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు? అంటే ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాల వల్లే, లేకపోతే వర్గాలుగా ఉన్నారు కాబట్టి ఎవరు వర్గం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేసుకుంటున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు, ఈ మూడిటి అంశాలకు సంబంధించి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కీలకంగా మాట్లాడుతున్నారు, వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మనకెందుకు, మనకు ఉన్నటువంటి పరిపాలనా విభాగానికి సంబంధించి ఆ శాఖను మనం చూసుకుంటే చాలు అనేటువంటి కోణంలో వాళ్ళు వర్గాలుగా పాలిటిక్స్ చేస్తున్నారనేటువంటి కొన్ని విమర్శలు, దీన్ని ఎలా చూడాలి? ప్రారంభంలో అనుకున్నామండి మూసి అనేది రేవంత్ రెడ్డి పర్సనల్ ఇంట్రెస్ట్ అనుకున్నాం, కానీ మొన్న బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఇది చేయాల్సిందే అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పారు, ఉత్తమ్ కుమార్ చెప్పారు, తర్వాత మిగతా మంత్రులందరూ కూడా మూసిని ప్రక్షాళన చేయాలని చెప్పారు. గతంలో అన్ని పార్టీలు చెప్పినాయి. తర్వాత నేను ఈటల రాజేందర్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేశా. వాళ్ళ ప్రపోజల్, ఈటల రాజేందర్ కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రపోజల్ బాగుంది. మూసి బెడ్లు ఉన్నటువంటి అత్యంత పేద వర్గాలు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోతుంది. కానీ అటు ఇటు వైపు ఉన్నటువంటి అంచుల మీద ఉన్నటువంటి వాళ్ళకు, మూసి మీద ఉన్నటువంటి వాళ్ళకు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కూడా బిల్డింగ్స్ కట్టుకున్నారు. వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తే న్యాయం జరుగుద్ది అనేది ఈటల రాజేందర్ అన్నాడు. అదన్న తర్వాత మిగతా నాయకులు అట్లే అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా స్పందించింది, 10,000 కోట్లైనా మేము కాంపెన్సేషన్ ఇచ్చే ఖాళీ చేయిస్తాం అన్నారు. కాబట్టి ఇవాళ ఎవరు కూడా మూసి ప్రక్షాళన వద్దనలే, ఈ విధానం అంటే తొందరపడి కాకుండా వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టినాకనే వాటిని ఖాళీ చేయాలి అన్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒప్పుకునే దశ ఉంది. తర్వాత హైడ్రాని ప్రజలు వ్యతిరేకించట్లేదు. 96% ప్రజలు ఆక్రమణ చెరువుల ఆక్రమణ లేని వాళ్ళు, లేదా ఆక్రమించి అమ్మితే కొన్న వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి పేదవాళ్ళు, అపార్ట్మెంట్లు కొన్న వాళ్ళు ఇతరులు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ మిగతా 96% ప్రజలు హ్యాపీగా ఉన్నారు. చెరువుల ఆక్రమణ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, బుల్డోజర్ రాజ్యం వద్దు కానీ ఆక్రమణకు ఇది వర్తించదని చెప్పాడు. అట్లాగే హైకోర్టు పోతే కూడా ఎవరికి స్టే ఇవ్వట్లేదు. అది హైడ్రా పని చేయాల్సిందే, కానీ హైకోర్టు గైడ్ లైన్స్లో పనిచేయాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ కూడా ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకొని ప్రతిపక్షాలు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ చూపెట్టినాకనే చెరువులల్లో కానీ మూసిలో కానీ ఆక్రమణలు బయట వేస్తే సరిపోతుంది. అది ఇవాళది కాదు, 60 ఏళ్ల నుంచి ఆక్రమణలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక హర్డిలే. కాబట్టి దానికి మరింత కష్టం చేసి, మరింత కమిట్మెంట్ తోటి ప్రతిపక్షాల అభిప్రాయాలు, తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ కూడా పాటిస్తూ ఆ పని చేస్తే
ఎవరు ఇది తప్పుడు పని అనడం లేదు కాబట్టి ఆ విధంగా చేయటం మంచిది రైట్ అండి మాట్లాడదాం ఇక కర్ణ అరవింద్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు అరవింద్ గారు నమస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ ఫస్ట్ క్షమాపణలు చెప్పాలి సో వారు చేసినటువంటి దానికి కొండా సురేఖ ఎంత బాధపడ్డారో బాధింపబడ్డారో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో ఒకళ్ళ మహిళను కూడా చూడకుండా వారు చేసినటువంటి విధానం అనేది కొన్ని కొన్ని మీడియాను అడ్డుపెట్టుకొని కొన్ని కొన్ని ఒక వ్యవస్థను అడ్డుపెట్టుకొని వారు చేసిన దానికి వారే క్షమాపణలు చెప్పాలనేటువంటి మాట ఎస్ దానికి సంబంధించి వారు న్యాయపరమైనటువంటి పోరాటాన్ని అయితే కొనసాగించారు అసలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ విధంగా ముందుకు వెళ్తుందా లేకపోతే ప్రజల వైపు నుంచి ముందుకు వెళ్తుందా అనేటువంటి ఒక క్వశ్చన్ ఏ విధంగా పోరాడుతుంది అంటే పార్టీ టు పార్టీయా లేకపోతే ప్రజలతో పాటు పార్టీ మీద పోరాటం అనేది ప్రభుత్వం మీద పోరాటం అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ ఏం చెప్తారు మీరు సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్ గుడ్ ఈవినింగ్ ఉమ్మాటికి మీరు ఇంతకుముందుకు చెప్పినట్లు రఘునందన్ రావు గారికి సంఘటన ఉద్దేశించి మీరు అన్నట్లున్నారు సార్ దానికి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేస్తా ఉన్నారో అది కూడా కరెక్ట్ కాదు అనేటువంటి మాటని మా గౌరవ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఆ విషయాన్ని చెప్పిండు సార్ ఆ తర్వాత తను ఏం మాట్లాడుతూ ఉన్నారు తను ఒక తెరపైన మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి జ్ఞానం లేకుండా తను ఏ పద్ధతిలో మాట్లాడినరో మీరు చూసిండ్రు అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే కేటీఆర్ గారికి ఒక కుటుంబం ఉంది ఆయన ఒక దాదాపుగా 9 సంవత్సరాల పాటు ఐటీ శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి వ్యక్తిగా అంతేకాకుండా ఆయన పర్టికులర్ గా ఒక మానవతావాదిగా ఆయనకు కొన్ని అవి ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి ముందు సరే రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ కోణంలో మాట్లాడండి దాంట్లో ఇబ్బంది లేదు కానీ ఒక వ్యక్తిని ఉద్దేశించి తన వాళ్ళు ఇద్దరు విడిపోవడానికి కేటీఆర్ గారే కారణము అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీనికి సభ్య సమాజం అందరు కూడా సిగ్గుపడ్డది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు అందరు కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది సార్ అయితే హీరోలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మాట్లాడినరు ప్రభాస్ గారు మాట్లాడినరు అల్లు అర్జున్ గారు మాట్లాడినరు మహేష్ బాబు గారు మాట్లాడినరు చిరంజీవి గారితో సహా అందరూ కూడా దీన్ని ఖండించినరు దీన్ని ఖండించినప్పుడు ఒక్కరు ఆ సమంతకు మాత్రమే వాళ్ళు క్షమాపణ చెప్పినరు ఆ తర్వాత వాళ్ళ కుటుంబం పైన వచ్చినటువంటి దానికి సంబంధించి నాగార్జున గారు పరువు నష్టం దావా కోర్టులో వేయడం జరిగింది అయితే ఇవాళ కేటీఆర్ గారు కూడా అదే దానికి సంబంధించి తనకు పరువు పోయేటువంటి పద్ధతిలా లేదు అనుకుంటే తను పైన అనేక మంది ఆధారపడి ఉంటారు కేటీఆర్ గారి పైన మా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం కూడా పనిచేస్తూ ఉంటాం సార్ ఇట్లాంటి వ్యక్తి పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి పద్ధతిలో క్షమాపణలు చెప్తారా లేదు అనుకుంటే పరువు నష్టం దావాలో ఇవాళ క్లియర్ గా తను మాట్లాడినటువంటి ప్రతి వీడియోని తను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క దాన్ని విచారణ కూడా ఇప్పటికే కోర్టు చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది సార్ అయితే దీనికి సంబంధించి బాల్కా సుమన్ గారిని దాసోజీ శ్రవణ్ గారిని తుల్ల ఉమ్మ గారిని అదే విధంగా సత్యవతి రాథోడ్ గారిని వీళ్ళకు సాక్షులుగా ఉండి ఇవాళ వాళ్ళ నుంచి రికార్డు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఓవరాల్ గా ఒకటి నేనేం చెప్పొస్తా ఉన్నాను అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదో మీరు చూస్తా ఉన్నారు సార్ గత 9.5 నెలల నుంచి అరాచకమైనటువంటి పాలన ఎక్కడైనా జరుగుతూ ఉన్నది అని అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అది హైదరాబాదు తెలంగాణ అనేటువంటి పద్ధతిలో జరుగుతూ ఉన్నది కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద అరవింద్ గారు ఒక నిమిషం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక కన్ఫ్యూజనా లేకపోతే విమర్శలా లేకపోతే వారే నేరుగా అడుగుతున్నదా హైదరాబాద్ విషయంలో బాధితులు ఇంత బాధపడుతున్నారు ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ఎస్ అధినాయకులు లేకపోతే సరే కేసీఆర్ వారి ఆరోగ్య పరిస్థితి రీత్యా పెద్దవారు వారు రాలేకపోవచ్చు ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీ నేతలు బాధపడుతున్నటువంటి ప్రజలు బాధింపబడినటువంటి బాధ్యులమైనటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ వారు ఆ విధమైనటువంటి బాధపడుతుంటే ఎందుకు వారి తరఫున లీడ్ తీసుకొని ఒక ఉద్యమ రూపంలో ఎందుకు ఒక కార్యాచరణ తీసుకొని రావట్లేదు ఎస్
హైడ్రా విధి విధానాలకు సంబంధించి పక్కన పెడదాం. కానీ హైడ్రా రూపంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాల మీద బీఆర్ఎస్ ఎందుకు ముందుకు రావడం లేదు, ఈ కోణంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచించట్లేదు, వ్యక్తిగత రాజకీయాలు లేకపోతే ఇతరత్ర తప్ప మా తరపును కూడా ముందుకొస్తే బాగుంటుంది అని ముందుగా కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా కలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అట్లా ఇనాక్టివా, లేకపోతే సందిగ్ధంలో ఉందా, కోర్టు పరిధిలో ఉంది కదా, మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి ఒక ఆలోచనలో ఉంది, ఎలా చూడాలి దీన్ని? సార్ ముమ్మాటికి కేటీఆర్ గారు దాన్ని ఏమంటారు మూసి పరవాతగా ప్రాంతాల లోపల ఆయన పర్యటించిండ్రు, అక్కడ సభ కూడా ఏర్పాటు చేసిండ్రు. అంతేకాకుండా హైదరాలో ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా తెలంగాణ భవన్కి వచ్చి 2 రోజుల పాటు హరీష్ గారి సమక్షంలో వాళ్ళ బాధని వాళ్ళ గోడుని కూడా వెళ్ళగక్కున్నారు. అయితే మేము తప్పకుండా ఇవాళ కాస్తారు, ఇవాళనే ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఆ రోజు కూడా తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లు నిధులు నియామకాల పైన ఉద్యమించినటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. రెండోది హైడ్రాకు సంబంధించి హైడ్రామా చేస్తున్నటువంటి దాంట్లో ఒకటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం అది, రెండోది తను ఏ కోణంలో అది చేస్తా ఉన్నారో మరి వారికే తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇవాళ పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళని బాధ పెడితే ఇది సరైనటువంటి పద్ధతి కాదు సుమా అనేటువంటి విషయాన్ని గత అనేక సందర్భాల లోపల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన అనేక సందర్భాల లోపల ఖండించిండు. సాక్షాత్తు ఆయన్నే అక్కడికి పోయి ఏం జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా ఆరా తీసిండు సార్. తప్పకుండా మేము ఈ సమస్యనే కాదు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితుల పైన, అది రైతాంగం పైన కావచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. కాబట్టి మేము ప్రతి అంశం పైన పోరాడుతాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక అంటే కడుపు నొప్పి బాధ కన్నతల్లికి ఉంటది. కాబట్టి ఇవాళ ఆ పద్ధతిలో వివరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీయే మాకు శ్రీరామ రక్షసుమ అనేటువంటి పద్ధతుల యావత్ తెలంగాణ ప్రజలున్నారు. దట్టు రేపటికి రేపు సార్ నేనేమంటా ఉన్నాను అంటే రేపటికి రేపు మీరు ఎట్లాంటి ర్యాపిడ్ సర్వే చేయించండి, లేకుంటే ఎట్లాంటి సర్వే అయినా మీరు చేయించండి, మీరు చేయిస్తే కనుక అద్భుతమైనటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది. కేసీఆర్ గారు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు సార్, కేసీఆర్ గారు మీరు లేరా, నిజంగా మీరు లేనందుకు మాకు జరుగుతున్నటువంటి ప్రజల్లో అరుణ్ గారు ఒక నిమిషం ప్రజల్లో ఒకవేళ అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ళు వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ప్రతి జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని సరే హైదరాబాద్ విషయంలో మన విషయంలో జరగలేదు కదా, వేరే వాళ్ళ విషయంలో జరిగింది మన విషయంలో జరగలేదు కదా అనేటువంటి బాధ లేదని కాదు, జరుగుతున్నటువంటి దాన్ని ఓటర్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని, గత 10 సంవత్సరాల్లో ఓటర్లో వచ్చినటువంటి చైతన్యం, సరే చివరి గత ఎన్నికల్ని మనం చూసామా లేకపోతే అంతకుముందు ఎన్నికలను చూసామా పక్కన పెడితే దేశవ్యాప్తంగా కూడా ఓటర్లో ఒక చైతన్యం వచ్చింది. నేషనల్ పాలిటిక్స్ అలానే స్టేట్లో అసలు ఏం జరుగుతుంది, మన పక్కింటి వాడికి ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, వేరే జిల్లాల్లో ఏం జరుగుతుంది, ఆ పార్టీ వైఖరి ఏంటి, పార్టీ నేతలు ఎలా బిహేవ్ చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ కంక్లూజన్కి అయితే వచ్చారు. ఒకసారి మాట్లాడదాం దీని మీద. రైట్, శివకుమార్ గారు, కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక ఖండించడం కానీ, ఎస్ చట్టపరమైనటువంటి చర్యలు అంటే ఎలాగో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విషయం ఇదవుతాయి, పార్టీ పరంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని ఎందుకు ఒక మాట లేకపోతే మందలించడం కానీ, లేకపోతే మంత్రి పదవి నుంచి ఇమీడియట్గా తీసేస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ మైలేజ్, ఎస్ స్ట్రిక్ట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, గతంలో చూసిన కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుంది కదా. పార్టీ ఎందుకు ఆ స్థాయిలో చూడట్లేదు, అంటే కొంతమంది చెప్తున్నటువంటి ఉదాహరణలు పక్క రాష్ట్రంలో ఇలానే వెనకేసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు పార్టీని కూడా కంప్లీట్గా వెనకేయాల్సి వచ్చింది అనేటువంటి కొన్ని కామెంట్స్, కాంగ్రెస్ పార్టీ ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అనేటువంటి విమర్శ ఏం చెప్తారు మీరు? నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు కొండా సురేఖ గారి సబ్జెక్ట్లో గతంలో ఇప్పుడు అరవింద్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఏదైతే కోర్టు కేసు పెట్టిండ్రో ఆ కోర్టు కేసులో మొత్తానికి ఒక 4 ఆ ఎమ్మెల్యేలను కానీ లేకపోతే గత మంత్రులను కానీ సాక్షులు పెట్టిండ్రు. అది ఆల్రెడీ వచ్చిన వీడియోలకే వాళ్ళు సాక్షులు పెట్టిండ్రు. అది కూడా నాగార్జున గారు కేసు ఫైల్ చేసిన తర్వాత డిఫమేషన్ వేసిన తర్వాతనే ఇప్పుడు కేటీఆర్ ముందు పోయిండు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఒక రకమైన కోణంలో పోతుంది, ఒక జాయింట్ అండర్స్టాండింగ్ అనేది అక్కడ ఉంది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రెండోది సమంత విషయంలో
కొండా సురేఖ గారు మాట్లాడిన భాషలో మొత్తానికి ఆమెను డైరెక్ట్ గా అటాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేటీఆర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడే కే ఇప్పుడు హరీష్ రావు గారు ఎట్లయితే ఓపెన్ గా వచ్చేసి ఈ ఏదైతే ట్రోలింగ్ లో నాకు సంబంధం లేదు అని హరీష్ రావు గారు ఓపెన్ గా చెప్పినట్టు ఇదే కేటీఆర్ చెప్పలేదు కాబట్టి గతంలో ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఈ మాటలు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఈ రోజు మళ్ళీ అలానే శివకుమార్ గారు మళ్ళీ అలానే సమర్థించేటువంటి మాటలు. కేటీఆర్ కేటీఆర్ ఫోటోతో ప్రొఫైల్ పిక్ ఏమైనా ఉందా? ఉన్న ట్రోల్ జరిగిందా? పోనీ ఇది కాదు, ఎస్ టీఆర్ఎస్ ఫ్యాన్ పేజ్ అని కానీ అలా ఏమైనా జరిగిందా కేటీఆర్ క్షమాపణలు చెప్పడానికి? మళ్ళీ అదేవిధంగా మళ్ళీ కేటీఆర్ దగ్గరకు వస్తున్నారు లేకపోతే ఇద్దరుగా? ఒక నిమిషం, ఎక్కడైనా సరే ఒక నిమిషం శివకుమార్ గారు ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ, ముందుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ మంత్రి అంటారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి లేకపోతే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ ముందుగా వచ్చేది కాంగ్రెస్ పార్టీ పేరు. అది తన వ్యక్తిగత విమర్శలు, తన వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదంటానికి లేదు. తను ఒక ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేత అయ్యి ఉంటే, లేదు పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఉండి ఉంటే వేరే విధంగా మాట్లాడేవాళ్ళేమో. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటున్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ వెర్షన్ కిందే, పక్క రాష్ట్రాల్లో కూడా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ నేత మాట్లాడుతున్నారని అంటారు కానీ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పార్టీ డ్యామేజ్ కంట్రోలింగ్ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికీ కూడా సరే ఒకదాని తర్వాత ఇంకోటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో డ్యామేజ్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేటువంటి కొన్ని విమర్శలు. మురళి గారు, కొండా సురేఖ గారు మంత్రిగా అనేది ఎట్లయితే మీరు అంటున్నారో అక్కడికెని ఫిలిం ల్యాండ్ లో సమంత కూడా ఒక హీరోయిన్ గా ఉండే అనే ఒక ఉద్దేశంతోనే ఆమె ఫిలిం ల్యాండ్ అనే మాట అక్కడ సబ్జెక్ట్ వస్తుంది. ఒకవేళ వ్యక్తి ఆమె ఫిలిం ఇండస్ట్రీ లేకుండా ఉండి ఉంటే ఇంత పెద్ద ఇప్పుడు నాగార్జున ముందుకు వెళ్ళకపోయి ఉంటే ఈరోజు కేటీఆర్ కూడా ముందుకు పోకపోతుండే. ఇప్పుడు కొండా సురేఖ పైన మీద మీరు ఖచ్చితంగా వెయిట్ వేయాలి అని గిట్ట మీరు గిట్ట ఆలోచిస్తే అది హైకమాండ్ చూసుకుంటుంది, ఎందుకంటే హైకమాండ్ నోటీస్ కి వెళ్ళిపోయింది, హైకమాండ్ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. నా అభిప్రాయమో లేకపోతే ఆదాన అభిప్రాయమో కాదు, అది చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే పక్క రాష్ట్రంలో గతంలో చోటు చేసుకున్నటువంటి విమర్శలు కావచ్చు, వ్యక్తిగత దూషణలు కావచ్చు, సమర్థించుకుంటూ వెనకేసుకొచ్చినటువంటి వాటి మీద పార్టీ ఇది ఎస్ ఇది పార్టీ స్టాండ్ కాదని చెప్పడం ఒక ఎత్తు అయితే ఈ విధంగా చేయకూడదు. ఒకవేళ ఎవరైనా సరే పార్టీ లైన్ ఇది వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఇప్పటికే ఉన్నత వర్గాల్లో ఒకంత హైడ్రా రూపంలో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తమవుతుంది కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సోషల్ మీడియాలో నేను కావాలంటే ప్రూఫ్స్ కూడా పెడతాను నేను. సో సోషల్ మీడియా వేదికగా వస్తుంది తప్ప వ్యక్తిగత అభిప్రాయమో లేకపోతే నేనే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసేయాలని నేను అక్కడ అనడం లేదు. ముందుగా పార్టీ పరంగా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే లేకపోతే బర్తరఫ్ చేయడమా లేకపోతే ఏదైనా కావచ్చు అటువంటి కఠిన నిర్ణయం తీసుకుంటే తప్ప రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అరాకొర వ్యతిరేకత కొండంత కాకుండా పార్టీకి డ్యామేజ్ కాకుండా 10 సంవత్సరాల పాటు నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటానని ఏ కాన్ఫిడెన్స్తో అయితే చెప్పారో పార్టీ నేతలందరూ కూడా కామెంట్స్ రూపంలో కావచ్చు, పరిపాలన రూపంలో కావచ్చు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది, ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుతున్నాను తప్ప ఎక్కడ నా సొంత అభిప్రాయం నేను చెప్పట్లేదు. మీరే చెప్తున్నారు, మీరే చేస్తున్నారు. మీరు చెప్తున్నారు కాదు, నేను చెప్పేది అది పార్టీ హైకమాండ్ తీసుకుంటది ఆ నిర్ణయం. ఖచ్చితంగా ఆమె షోకాజ్ నోటీస్ ఇవ్వాలనా లేకపోతే పార్టీలో ఏం చేయాలనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, ఆ విషయంలో వేరు. ఇప్పుడు మీరు జనరల్గా నేను ఏమంటున్నా అంటే మొత్తానికి అక్కడికి వస్తేనేమో ఒక ఆవిడ మహిళ, ఇక్కడికి వస్తే ఈమె మహిళ కాదా, ఇంకా వయసులో పెద్దది, అనుభవం ఉన్న వ్యక్తి, ఆమె మీద ఒక ఇంత సీరియస్గా చేసినప్పుడు వాళ్ళిద్దరికి కలిపి ఒక షాది ముబారకియో లేకపోతే కళ్యాణ లక్ష్మియో అని చెప్పి ట్రోల్ చేసిండ్రు. దాంట్లో ఇప్పుడు ఇప్పుడు కొండా సురేఖ గారు డైరెక్ట్గా కేటీఆర్ని అంటున్నప్పుడు కేటీఆర్ దాని మీద స్పందించాలి కదా, కేటీఆర్ స్పందించి అవునా అక్క అంటావు, పిన్ని అంటావు, మొత్తానికి నువ్వు గత 10 సంవత్సరాలు మాతో కలిసి ఉన్నావు, నేను అటువంటి దురుద్దేశం నాకు నీ మీద లేదు, నేను చేయించలేదని ఎందుకు చెప్తలేడు? ఆ మాట చెప్పకుండా ఇటు నాగార్జున డిఫమేషన్ వేసిన తర్వాత ఈయన పోయి మళ్ళీ నేను కూడా నా నన్నంతుంది కాబట్టి నేను కూడా డిఫమేషన్ వేస్తా అంటారు. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళకూడదా? అది నాగార్జున ఇండివిజువల్గా లేకపోతే సమంత ఇండివిజువల్గా నాగ చైతన్య కూడా ఇండివిజువల్లేండి. అది ఒకసారి కోర్టుకు పోయిందంటే కోర్టు డిసిషన్ అయ్యే వరకు దాన్ని ఏం చేయలేము. కోర్టు ఓకే, అది దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ కేటీఆర్ డిఫమేషన్ పోతే ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు నాగార్జున వరం వస్తే మటుకు సరే వాళ్ళ ఎక్స్ కోడలు కాబట్టి ఆ ప్రాబ్లం అయింది అనేది ఆయనకు ఉండొచ్చు, నేను కాదంటలేను.
నాగార్జున విషయంలో ఒక ఫిలిం యాక్టర్, నేను కూడా నాగార్జునకి గతంలో అభిమాని, అట్లేం లేదు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ అని జరిగిన దాన్ని ఇటు ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్టులు వచ్చినప్పుడు కూడా గతంలో సమంత ఆర్ నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ అని కూడా మనం గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి విషయాలు ఇప్పుడు మొత్తానికి కొండా సురేఖ గారు కొంచెం ఇంకా ముందుకెళ్ళి ఓపెన్ గా మాట్లాడినట్టు అయిపోయింది, కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా ఆ మాట చెప్పడం జరిగింది కదా. ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఫోన్ ట్యాపింగ్ ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చి నిజంగా ఒకవేళ ఇలా ఉంటే మాత్రం అదే ప్రూఫ్స్ కోర్టులో సబ్మిట్ చేయడమా, లేకపోతే యాస్ ఇదిగో ఆధారాలు ఈ విధంగానే వాళ్ళు విడిపోవడానికి కారణం అది ఇదని ఒకవేళ ఆ విధమైనటువంటి ఆ ప్రక్రియ వేరే ఉంటుంది, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, మనం దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఎస్ సత్యం గారు, డిఫమేషన్ కి వెళ్తే కొండా సురేఖ గారు ఊరుకోదు, ఆమె వ్యక్తిగత ఆమె స్టైల్ లో కూడా ఆమె వెళ్ళిపోతుంది, ఒక ఒక్క నిమిషం కూడా ఎస్ చూద్దాం ఇప్పుడు వారు వెళ్తారా, న్యాయస్థాన పరిగణలోకి తీసుకుంటుంది ఏ విధంగా చూస్తారు ఇప్పుడు సత్యం గారు. ఇప్పుడు మాట్లాడుతూ మన వాళ్ళు కేటీఆర్ 9 ఏళ్ళు మంత్రిగా చేశాడు అని ఒకళ్ళు, కొండా సురేఖ గొప్ప మంత్రి అని ఒకళ్ళు, సమంత పెద్ద సెలబ్రిటీ అని ఒకళ్ళు, ఎంత పెద్దోళ్ళైనా ముగ్గురు కూడా ప్రజల ముందు సమానమే, జ్యుడిషియరీ ముందు సమానమే. గొప్పోళ్ళైనంత మాత్రం న్యాయం ఒక తీరుగా, మా బలహీనలకు ఇంకో తీరుగా ఉండదు, వర్తించదు చట్టం. కాబట్టి అసలు వ్యక్తిగత విషయాలు మాట్లాడటమే తప్పు, అబ్సల్యూట్లీ రాను. ఇప్పుడు ఇప్పుడు కొండా సురేఖకు రఘునందన్ రావు ఆ దారం సమర్పిస్తే అది ఎంత తప్పు అంటే పెళ్లి శుభాకాంక్షలు అని పెట్టడం, అది మామూలు తప్పు కాదు. అటువంటి తప్పే మళ్ళీ కొండా సురేఖ కూడా చేశాను. ఇప్పుడు రఘునందన్ రావు కూడా కేసు పెట్టాడు, అది కూడా కేసు అయి ఉన్నది, కొండా సురేఖ కూడా పెడుతుంది. ఇప్పుడు ఇలా వ్యక్తిగత నిందలు వేసుకొని కేసులు పెట్టుకొని దీన్ని పొలిటిసైజ్ చేసి ఒక పార్టీకి అడ్వాంటేజ్ ఇంకో పార్టీకి డిసడ్వాంటేజ్ అనేటువంటి దానికి ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు, కాబట్టి అది గ్రహించాలి. తర్వాత రెండోది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైంది అని అంటే గతంలో బీఆర్ఎస్ విషయంలో కూడా నేను ఒకటే చెప్పాను, ఒక ఇండస్ట్రీకి ఇండస్ట్రీ మీద కామెంట్ చేయాలంటే ఎకనామిక్స్లో ఒక కొలబద్ది ఉంది, అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన తర్వాతనే దాని మీద కామెంట్ చేయాలని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ కాస్ట్ రెండింటి సమానమైన చోటంత వరకు ఆగాలి, అది 3 ఏండ్ల 5 ఏండ్ల అనేది. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిన తర్వాత ఈ ఇండస్ట్రీ నష్టాలు లేదా లాభాలు లేదా రాంగ్ ట్రెండ్ రైట్ ట్రెండ్స్ అని కామెంట్ చేస్తారు. ఒక గవర్నమెంట్ కూడా వ్యతిరేకత అనుకూలత అనేది ఒక ఇన్సిడెంట్కు ఒకసారి వస్తుంది, ఇంకో ఇన్సిడెంట్కు రాదు. ఆ రుణాలు పంపి రుణమాఫీ చేయగానే అనుకూలంగా ప్రవేశిస్తారు, ఇంకా అందరికి కాలేదని వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాతనే మనం ఆ కామెంట్ చేయగలం, ఒక ప్రభుత్వం వ్యతిరేక వైఖరి ప్రజల్లో ఉంది అని చెప్పేసి. ఏదేమైనా అడహాకైనా అంటే ఏ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ చూసినా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా ఉండి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ ఉన్నాడు, 5 ఏళ్ళు బ్రహ్మాండంగా వెల్ఫేర్ యాక్టివిటీ చేసిండు, కానీ ఒక్క చిన్న తప్పు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే మొత్తం తిరగలబడింది. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతలు మర్చి మేము పలానా బాధ్యతలు ఉన్నాం నేను ఇలా మాట్లాడకూడదు అని నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మాట్లాడితే ఇటువంటి కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రతిపక్షాలు ఉన్న తర్వాత ప్రతిపక్షాలు కూడా ప్రతిదీ విమర్శించారనుకోండి పెద్ద క్రెడిబిలిటీ ఉండదు, పెద్ద క్రెడిబిలిటీ ఉండదు. ఇవాళ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇవ్వాల్సిన ఇప్పుడు బీఆర్ఎస్ ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 7,000 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు 18,000 కోట్లు రుణమాఫీ చేశారు, ఈ నెలలో ఇంకో 5,000 కోట్లు చేస్తానంటారు. అంటే దరిదాపు 30,000 కోట్లు ఇవాళ వ్యవసాయ రంగానికి ఇస్తే అది అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ క్యాపబిలిటీ లేదు, తెలంగాణకు కూడా లేదు. రుణమాఫీ చేసే క్యాపబిలిటీ నాకు ఏ రాష్ట్రం ముచ్చట చెప్పమని చెప్తావు ఎకనామిక్ స్టూడెంట్గా. కాబట్టి అసలు ఆ శక్తే లేదు రాష్ట్రాలకు, రుణమాఫీ చేసే శక్తే లేదు. అధికారంలో రావటం కోసం వాగ్దానాలు చేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు, అప్పులు చే రాష్ట్రాలకు లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3% కన్నా ఫిజికల్ డెపిసిట్ పెరగడానికి వీలు లేదు, నియంత్రణ ఉంది. అండ్ మన జీడిపి 14,000 కోట్లు, తెలంగాణది 14,42,000 కోట్ల కన్నా ఎక్కువ అప్పులు చేయడానికి వీలు లేదు. కాబట్టి ఇవాళ 30,000 కోట్లు వ్యవసాయ రంగానికి ఇస్తున్న తర్వాత 12,000 కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ విమర్శిస్తే 12,000 కోట్లే వాళ్ళు ఇచ్చింది రుణమాఫీ కింద, 5 ఏళ్ళు రుణమాఫీ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాలుగా వాళ్ళ ఇష్టం, వాళ్ళు విమర్శించుకొనియండి, వాళ్ళు తిట్టుకొనియండి, కానీ
మనం ఫ్యాక్ట్స్ డిబేట్లు నాలంటి అనలిస్ట్ ఫ్యాక్ట్సే చెప్పాలి. కాబట్టి ఇవాళ ఈ ఈ కొండా సురేఖ సమంత కేటీఆర్లైనా వ్యక్తిగత విమర్శలు పోయి దాన్ని పొలిటిసైజ్ చేసి ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలకు వచ్చేది ఏమి లేదు. అదే రైతు భరోసా మీదనో రుణమాఫీ మీదనో విమర్శ చేయనియండి, మూసి మీద విమర్శ చేయనియండి. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శ చేస్తేనే ఆ కరెక్ట్ లైన్లో ప్రభుత్వం పోద్ది. అది అవసరం, ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకోవటానికి అవసరం. అట్లా పీపుల్స్ ఇష్యూస్ మీద డిబేట్ నడిస్తే బాగుంటుంది, కానీ ముగ్గురు వ్యక్తులు మీద గొప్ప వాళ్ళు లేదా కాని వాళ్ళు ఈ చర్చ అంతా వాళ్ళు వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఇండివిజువల్ క్రెడిబిలిటీ పోతుంది. ఎస్, అంటే పాలిటిక్స్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంటే ఓటర్లలో ఒక వర్గం ప్రధానంగా చెప్తున్నది ఏంటి అని అంటే, 10 నెలల పాలనలోనే 10 రకాలైనటువంటి విమర్శల్ని ఇంత చెడుని మూటగట్టుకుంటుంది. చెడుని మీన్స్ ఈ విధమైనటువంటి నెగిటివిటీని మూటగట్టుకుంటుంది కదా. రాబోయే 4 సంవత్సరాలు 2 నెలలు ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎన్ని విమర్శలు, రాష్ట్రం ఏమైపోద్ది, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు పక్కన పెడితే రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయనేటువంటి ప్రతిరోజు మాట్లాడుకునే సిచ్యువేషన్స్ మనకు వచ్చేది అనేటువంటి కొన్ని విమర్శలు. యాజ్ అనలిస్ట్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీడియా చీలిపోయి ఉన్నది, ఇది ఇది నిజం. మీడియా చీలిక ఉన్నది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మీడియా, అది పత్రికలు కానివ్వండి డిజిటల్ మీడియా కానీ. ఇటువంటప్పుడు మీడియా చెప్పేటువంటి వాటి మీద అసెస్మెంట్ కాకుండా ఒక ఏదైనా ఒక ఉప ఎన్నికో లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికలో లేదా ఏదో ఒక ఎన్నికలు వస్తే ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ అయ్యింది. అంతవరకు తనక ఇప్పుడు నేను నేను టీవీలో చెప్పినంత మాత్రం నా ఒపీనియన్ కరెక్ట్ కాదు, ఇంకొకరు చెప్పినంత మాత్రం కరెక్ట్ కాదు, మన ఒపీనియన్సే చెప్తాం. ప్రజల వ్యూస్ మనం చెప్పిన దాని మీద ఏమిటనేది కొలమత వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడే. కాబట్టి అటువంటి డెసిషన్ వచ్చిందనక ఆగుదాం, ప్రజల అభిప్రాయం ఎట్లుంది అనేది దాని మీద అప్పుడు అనాలిసిస్, కరెక్ట్ అనాలిసిస్ ఉంటుంది, సైంటిఫిక్ ఉంటుంది. మనం ప్రీ ప్లాన్ తోటి కామెంట్స్ చేస్తే అవి చాలా అన్సైంటిఫిక్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్ రైట్. కర్ణారవింద్ గారు, ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్? ప్రజల్లోకి బలంగా వెళ్తారా, నేరుగా వెళ్తారా, ఏ అంశాన్ని తీసుకొని వెళ్తారు, లేకపోతే ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని గత 2 నెలల నుంచి కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు, మరి ఆ వ్యతిరేకతతో వెళ్తారా, వ్యక్తిగతంగా వెళ్తారా, బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు? తప్పకుండా సార్, ప్రజల పక్షంగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా మేము కూడా సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము పార్టీ కార్యకర్తలుగా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళ ఫలాలను పంచిపెట్టినటువంటి వ్యక్తులుగా మేము ఏమంటా ఉన్నాము అంటే, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, నిజంగా మీరు మంచి ప్రశ్న కూడా ఎన్లిస్ట్ గారిని అడిగింది సార్, 4 సంవత్సరాల 2 నెలల కాలం ఉంది కదా, మరి ఈ కాలంలో ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అని అనుకున్నప్పుడు మీరు కూడా ఎందుకు మాట్లాడినారు అని అంటే, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు మాట్లాడినారు అనేటువంటి దాంట్లో మీరు మాట్లాడినారు. అయితే సార్, మీరు ఏ రంగాన్నన్నా చూసుకోవచ్చు కాక, మీరు అది ఎక్కడైనా సరే విద్యారంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, లేదనుకుంటే ఇంకా ఏ రంగమైనా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకి విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితులు సార్. ఒక విద్యా సంవత్సరం ప్రారంభమైంది, అది కూడా చివరి దశలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది, మరో 2-3 నెలలు అయితే కూడా ఈ విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. అయితే విద్యా మంత్రి ఎందుకు ఉండాలి అని అనుకుంటే, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు గురుకుల పాఠశాలల్లో ఇవాళ నిజంగా సార్ పాఠశాలల లోపల పంతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇవాళ దానిపైన చర్చ లేదు. అంతేకాకుండా అట్లాంటి రెసిడెన్షియల్ పాఠశాలల లోపల గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బువ్వతో భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇవాళ ఎలుకలు తర్వాత బల్లులు పడుతున్నటువంటి కూరలలో బల్లులు పడుతున్నటువంటి వైనాల్ని కూడా మీలాంటి పత్రిక మీలాంటి టీవీ ఛానళ్లు కూడా ప్రసారం చేసినాయి. రెండోది, శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నదో, ఎట్లాంటి అరాచకాలు జరుగుతా ఉన్నాయో మీరు చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి హోంశాఖ ఉండాలి, దానికి హోంశాఖ లేదు, ఈ రాష్ట్రంలో సరైనటువంటి శాంతి భద్రతలు జరుగుతలేదు సార్. అయితే ఈ ప్రజాస్వామిక దేశంలో ఇవాళ ఎవరు ఎక్కడైనా మాట్లాడుకునేటువంటి హక్కు ఉన్నది, ఎవరు ఎట్లా అంటే
దాడులు చేయకుండా కేవలం విమర్శలతో మాత్రం వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవసరం ఉంటుంది సార్. అయితే ఇవల్ల వడగండ్ల వాన పడ్డప్పుడు లేకుంటే ఖమ్మం లాంటి ప్రాంతాల లోపల బోరున వర్షం కురిసినప్పుడు ఆ ప్రాంతమంతా నీళ్ళతో మునిగిపోయినప్పుడు హరీష్ రావు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి మిత్రులతో ఆయన ఖమ్మంకి బయలుదేరితే అక్కడ దాడులు చేస్తారు సార్. అక్కడ ఆయన కార్ల పైన దాడులు చేస్తారు. మళ్ళీ ఇవాళ మూసి పర్యాటక ప్రాంతం లోపల నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో గంగా నది పునరుద్ధరణ దాన్ని అందేసింది సార్. గంగా నదికి సంబంధించి ఒక మాట శివకుమార్ గారు నన్ను పూర్తి అయినాక మీరు మాట్లాడలేదు మాటనే చెప్తున్నామా ప్రక్షాళన అయితే ప్రక్షాళన నేను అదే అంటున్నా గంగా నది ప్రక్షాళన చేసింది సార్. దానికి సంబంధించి 44,000 కోట్ల రూపాయలు మాత్రమే అయినాయి సార్. దానికి 2,400 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నది ప్రక్షాళనకు కేవలం 40,000 కోట్ల రూపాయలు ఎట్లయితే 55 కిలోమీటర్లు ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన చేసినందుకు 150,000 కోట్ల రూపాయలు ఎట్ల పెడతారు అని అడిగితే కేటీఆర్ గారి పైన దాడులు చేస్తారు, ఆయన కారుని విధ్వంసం చేస్తారు. ఇది ఎటువంటి పరిస్థితి సార్? ఇవాళ ప్రజాసామిక వాదులందరూ కూడా బుద్ధిజీవులు మేధావులందరూ కూడా ఇవాళ పాలన అంటే ఎట్లా ఉండాలి అంటే ఇవాళ పాలన ఆదర్శవంతంగా ఉండాలి. ఇవాళ మేము చేసినటువంటి పాలనలో గతంలో మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాది ముబారక్ ఇచ్చినాం, లేదు అనుకుంటే మేము వృద్ధులు వికలాంగులకు పింఛన్లు ఇచ్చినాం. మాకంటే ఎక్కువ ఇచ్చి చూపినరి, ప్రజల మనసును గెలువునరి. కానీ ఇవాళ మీరు దాడులే ఏకైక లక్ష్యం అని చెప్పి మీరు పనిచేస్తే ఇప్పటికే విధ్వంసమైంది తెలంగాణ అనేటువంటి పద్ధతుల 10 సంవత్సరాలు వెనుకకు పోయింది తెలంగాణ అనేటువంటి పద్ధతుల సార్. ఇంకొకటి, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే శ్వేతపత్రము అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనే పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ కోణంలో అంటే వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే అరవింద్ గారు, ప్రజల పక్షాన ప్రజలతో పాటు కలిసి ఈ అంశాల మీద ప్రతిపక్ష అంటే ప్రతిపక్షాలు ఏ విధమైనటువంటి పాత్ర పోషించాలో ఆ విధమైనటువంటి పాత్ర ప్రతిపక్ష రూపంలో బీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకొని ముందడుగు వేస్తేనే బాగుంటుందని కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. చూద్దాం దానికి సంబంధించి ఎలా ఉంటుందో. ఎస్ శివకుమార్ గారు, జస్ట్ 1 మినిట్లో ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అయితే ఇక్కడ మా బీఆర్ఎస్ మిత్రుడు చాలా గొప్పగా మేము పరిపాలన చేసినామని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు విమర్శలు చేయకండి, మీకు ఓపెన్గా ఏమన్నా మాట్లాడుతుంటే మీరు సచివాలయానికి రండి. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అవసరమైతే ఈటెల రాజేందర్ కానీ మీరు ప్రజలల్లా మీడియాల ముందు మాట్లాడి పెద్ద డబ్బా కొట్టుకోకండి. మీరు రండి, కూర్చొని మాట్లాడదాం, ఎట్లా చేద్దాం, మీరు ఏం మీ సూచన సలహా ఏమిస్తారు. మీ మొత్తానికి అవసరమైతే మీ తండ్రి గారిని కేసీఆర్ని కూడా పట్టుకోరండి. ఆయన ఎడబోయిండో ఆగమైండో అనేది కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేమో అట్ల మోసం చేసిర్రు. చెరువుల పుడికలనేమో ఎవరికి పడతాడికి చెరువులని దోచుకోమని చెప్పి ఇచ్చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అదే కాకుండా ఈరోజు కాళేశ్వరం గట్టి ఒక్కొక్కరి తలకాయ మీద 30-50 వేల రూపాయలు ఒక్క తలకాయ మీద అప్పు పెట్టిపోయినరు. ఈరోజు దసరా పండుగకు చీరలు పంచి ఆ చీరల పైసలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ పే చేయడం జరిగింది. ఇటు ఈరోజు డిస్కాంల మీద కరెంటు పైసలు కట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, ప్రజల ప్రభుత్వం ఇచ్చిందా, పార్టీ ఇచ్చిందా, ప్రభుత్వం ఇచ్చిందా, పార్టీ ఇచ్చిందా, ప్రభుత్వం గతంలో చేసింది వాళ్ళు పార్టీ ఇచ్చిందా, ప్రభుత్వం ఇచ్చిందా, అప్పుడు పార్టీ ఎలా ఇస్తుంది, ప్రభుత్వం ఏమండి, ప్రభుత్వమే ఇస్తుంది, అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ప్రజల సొమ్మే, ప్రజల సొమ్మే, పార్టీ లేదు. ఈ విషయంలో మాత్రం ఒక విషయం చెప్పాలి, ప్రతి పార్టీకి శివకుమార్ గారు మీకనైనా సరే లేకపోతే అరవింద్ గారికైనా సరే ఒకటే మాట, ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఎక్కడ పార్టీలు ఇవ్వవు. పార్టీ విధి విధానాల రూపంలో ప్రజల సొమ్ముని అడ్జస్ట్ చేసి ఇస్తారు తప్ప పలానా పార్టీ ఇచ్చింది వాళ్ళ అధికారంలో ఉంటారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను.
ఒకవేళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇస్తేనేమో మేము ఇచ్చినామంటేనేమో మీరు అక్కడ ప్రశ్నించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇచ్చిందని ఒకవేళ వాళ్ళు అంటే, ఒకవేళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అని అంటే మాత్రం డెఫినెట్ గా నేను ఇప్పుడు అందుకే చెప్పాను, ముందుగానే కోట్ చేశాను, ఎవరు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ప్రజల సొమ్మే, అది ప్రజల సొమ్మె ఇచ్చినట్లే తప్ప ఎవరు కూడా పర్టికులర్ గా పార్టీ ఫండ్ లోంచి వాళ్ళ జోబుల్లోంచి తీసి ఇచ్చేది కాదు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు, ఏది ఇచ్చినా ప్రజల సొమ్ములోంచి చేస్తాం తప్ప మా జోబుల్లోంచి ఎక్కడ మేము సొమ్ము తీసి చేయమని మాట కూడా చెప్పారు. పార్టీలు దోచుకుంటాయి లీడర్లు తప్ప. ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చినాకనే ఇంత దోపిడీ బయటపడింది. మొత్తానికి ఈ దోపిడీ చేసిందంతా టిఆర్ఎస్ బిఆర్ఎస్ మళ్ళీ మీ మీద దొంగనే పోయి దొంగ దొంగ అన్నట్టున్నది ఈరోజు పరిస్థితిలో. అదే కాకుండా ఈ ఈ రోజు హైడ్రా తీసుకొచ్చిన హైడ్రా సబ్జెక్ట్ లా ఇప్పుడు వర్కే స్టార్ట్ కాలేదు, 30-35 కోటి 50 లక్షల రూపాయలు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రక్షాళనకి మొదలు పెట్టినప్పుడే వీళ్ళు ఇంత మాట్లాడితే కాళేశ్వరంలో దాచుకున్నది అంత ఎక్కడ పెట్టిండ్రు. ఈరోజు హరీష్ రావు ఫామ్ హౌస్ మీద ఇన్ని కంప్లైంట్ చేసిండ్రు ఎవరు, తొలి వెలుగు రఘు, ఈరోజు ఒక్కసారి మాట్లాడమని దాని మీద, లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ మీద మాట్లాడమని కేటీఆర్ని, ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు కవిత జైలుకేనా వచ్చింది, లోపల పండుకుంది, ఇప్పటి వరకు మళ్ళీ బయటికి రాలేదు. కవిత అంటేనే అధికార పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు, ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేసినా ఇదిగో మేము చర్యలు తీసుకుంటున్నాం, ఇదిగో పలానా ఆరోపణలు వచ్చాయి, వాళ్ళ ఫామ్ హౌస్ మీద మేము చర్యలు తీసుకుపోతున్నాం, పలానా వ్యక్తి కంప్లైంట్ చేశాడు లేకపోతే ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోమని ఏంటండి వాళ్ళు మాట్లాడమంటే ఏముండదు. ఇంకా చట్టం న్యాయం అన్నీ కూడా ఇప్పుడు అధికార పార్టీ చేతిలో ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి వారు ముందడుగేస్తే ఎవరైనా వద్దంటారా, బీఆర్ఎస్ పార్టీ వద్దంటుందా, హరీష్ రావు ఫామ్ హౌస్ మీద ఓ డెసిషన్ తీసుకుంటా ఉన్నా, న్యాయపరమైనటువంటి విచారణ తీసుకుందా ఉన్నా వద్దంటారా? మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకుని ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ ఏం చేసిండ్రు, ప్రజలకి వెళ్ళి ప్రజల మీ దగ్గర వెళ్ళి మీరు మాట్లాడతలేరా అని ఓపెన్ గా చెప్తే ఆ మాటకి మేము ఫ్యూచర్ లో పోతాము, ప్రజా సమస్యల మీద పోతాం అంటారు, కానీ టీవీలో కూర్చొని ప్రెస్ మీట్లలో మాట్లాడడానికి పరిమితం అయిపోయారు. పార్టీని పని చేయకుండా ప్రతి దగ్గర అడ్డుకోవడము బురద జల్లడమే ఒక పని పెట్టుకున్నారు తప్ప మీకున్న 15 అనుభవం రాజకీయాల్లో. మీరు అన్నారు ఇందాక ఫస్ట్ మీరు ఒక మాట మీరు అన్నారు ఇందాక వచ్చి కూర్చొని అద్భుతమైనటువంటి సలహా ఇస్తే మేము తీసుకుంటాం, ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఒక నిమిషం శివకుమార్ గారు మాట్లాడారు, నేను మాట్లాడిన ఒక నిమిషం. ఎవరు కూడా సహృద్భావ వాతావరణంలో ఎస్ మీరు సచివాలయానికి రండి లేకపోతే మా ఇంటికి రండి, మీరు ఒక మంచి సలహాలు ఇవ్వండి, మీడియా ముందు మీరు మాట్లాడద్దు అని అంటే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఊరుకున్నారా వారు? ఏమన్నా వారు మైకుల ముందే మాట్లాడారు, ప్రతిపక్షం ముందు. ఒక నిమిషం ఒక నిమిషం, వారు మాట్లాడేది మీడియాతో అని అనుకుంటున్నారు శివకుమార్? ధర్నాలు చేసినాము, స్పాట్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మేము అధికారంలో లేనప్పుడు. మొత్తానికి నేరెల నుంచి షురూ చేస్తే కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి కామెంట్ కి సంబంధించి నేను చెప్తున్నాను శివకుమార్ గారు, ఏ రాజకీయ పార్టీలైనా సరే వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నాము లేకపోతే మేము బయట మైక్ ముందు మాట్లాడుతున్నాం అనుకోవట్లేదు, వాళ్ళు ప్రజలతోటి మేము మాట్లాడుతున్నాం అనుకుంటారు. ఇప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినా అదే అనుకున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా అదే అనుకుంటున్నారు. సహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఎవరు కూడా వినేటువంటి ప్రసక్తి ఉండదు. ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం అది ఎప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 50 ఏళ్ల క్రితం రాజకీయాలు అవి, ఆ రాజకీయాలు ప్రస్తుతం చూసే పరిస్థితి లేదు, అటువంటి వాతావరణం కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు, ప్లీజ్ 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 చెప్తున్నాడు మీరు సచివాలయానికి ఎప్పుడు వస్తారు రండి మనం కూర్చొని డిస్కస్ చేద్దాం మాట్లాడదాం అంటుండు. అటువంటి రాజకీయాలు కానీ ఒకవేళ అటువంటి రాజకీయాలు వస్తే మాత్రం డెఫినెట్ గా ప్రజల జీవితాలు పూర్తి స్థాయిలో కూడా మారిపోయి, మీరు అంట చాలామంది అంటారు పలానా ప్యారిస్ చేస్తాము లేకపోతే లండన్ థేమ్స్ నదిని చేస్తాము, అది చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మారిపోతాయి ఆ విధమైనటువంటి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రైట్, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమాన బడ్జెట్ ఖర్చు పెట్టేది, ప్రియారిటీస్ మారతాయి, అకస్మాత్తుగా రెవెన్యూ పెరగదు, రెవెన్యూ తగ్గదు, కాబట్టి ఇదంతా ప్రియారిటీస్ మారతాయి తప్ప ఇంకోటి లేదు. ఎస్, రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, అరవింద్ గారు, శివకుమార్ గారు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ఆదాన్ మెగా డిబేట్, కీప్ వాచింగ్ ఆదాన్.